మరో నాయకుడితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే, నా పేరు నాల్లచారి. నేను ఇంత ముందు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పనిచేసిన. బీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేసారు, ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఎందుకన్నా కేటీఆర్ కు సంబంధించిన నియోజకవర్గంలో ముస్తాబాద్ నుండి పనిచేసినారు కదా మీరు? మీరు ముస్తాబాద్ కదా మీరు? ఓకే, మీరు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు, ఎందుకు? ఏమైంది బీఆర్ఎస్ లో? బీఆర్ఎస్ లో తగిన న్యాయం ఎవరికి కూడా జరగలేదు. కార్యకర్తలను ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. ఇంతవరకు కేటీఆర్ కూడా నన్ను గుర్తిస్తాడు, కానీ కేటీఆర్ గుర్తించినప్పుడు కూడా నన్ను ఒక్కసారిగా అడిగితే నా పరిస్థితి బాగాలేదంటే కూడా ఏం చేయలేకపోయాడు. నేను మా బాబాయ్కి చెప్తా, అక్కడ చెప్తా, ఇక్కడ చెప్తా అన్నాడు. బాబాయ్ ఎవరు? బాబాయ్ ఎవరు? మోయినకుంట గోపాలరావు గారికి చెప్తా అన్నాడు. చెప్పిండట కూడా వాళ్ళ పిఏలకు కూడా చెప్పిండు. ఈయన ఏదో పని ఉందట, చేసి పెట్టాలని కూడా చెప్పిండు. మహేందర్ గారు పిఏగా పనిచేస్తాడు కొండాపూర్ నుంచి వెళ్ళి. ఆ మహేందర్ కు 4 సార్లు ఫోన్ చేసినా ఒక్కరోజు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు. తిరుపతి చెప్పిండు, తిరుపతి లిఫ్ట్ చేసిండు, సార్ బిజీ ఉన్నాడని చెప్తాడు. కాకపోతే కేటీఆర్ కు నేను మొన్న లాస్ట్ మూమెంట్ లో కూడా ఇంకో 4 రోజులు కాంగ్రెస్ లో జాయిన్ అయితే అంటే కూడా అప్పుడు నేను మళ్ళా తెలంగాణ భవన్ పోయి కేటీఆర్ని కలవడం జరిగింది. కేటీఆర్ని కలిస్తే మాట్లాడిండు. మాట్లాడినాక మహేందర్ చెప్పిండు, నేను మహేందర్ కు ఫోన్ చేయి, రేపు ఫోన్ చేస్తే నీకు చెప్తాడు అన్నాడు. మహేందర్ నాకు ఏమి కూడా ఫోన్ రెస్పాండ్ చేయలేడు. మహేందర్ కాదు, ఎవరు కూడా పట్టించుకోరు. ఏమున్నా కోట్లు సంపాదించుకున్నారు నాయకులు, కార్యకర్తలకు. బీఆర్ఎస్ నాయకులు కోట్లు సంపాదించుకున్నారా అన్న? మీరు 2 సంవత్సరాలు పనిచేశారు బీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా. నేను 8 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాగా పనిచేసిన. ఇంతకుముందు ఉద్యమంలో కూడా పనిచేసిన నేను. నేను పెట్రోల్ పోసుకోవడం కూడా జరిగింది అల్గునూరు కాడ. ఉద్యమంలో పెట్రోల్ పోసుకోవడం కూడా జరిగింది. మా ఊరు వాళ్ళకు కూడా తెలుసు, ఏళ్ళ శ్రీకాంత్ అని ముస్తాబాదు ఆయనే, నేను ఇద్దరం కలిసి అప్పుడు బండ్లే గాలి తీసినాం. బండ్లే గాలి తీసి పెట్రోల్ పోసుకోవడం కూడా జరిగింది. మా ఊర్లో కొంతమందికి కూడా తెలుసు, ఒక గుర్తించలేక వేరు. నేను 15-16 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో చేసిన, నాకు తగిన న్యాయం కూడా జరగలేదు. నేను ఏమి కూడా ఆశించలేదు వాళ్ళ నుంచి. నేను ఒకటి కూడా అడిగినా కూడా నాకు ఏం పని కూడా చేసి పెట్టలేడు కేటీఆర్ గారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, మరి వెలిసాల రాజేంద్రరావు గారు ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు, మరి మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, మరి కాంగ్రెస్ పార్టీ మీద మీకు నమ్మకం ఉందా? అవును, నమ్మకం ఉంది. ఇంతకుముందు నాకు వెలిసాల రాజేంద్రరావు గత నాకు పీఆర్పీలో వేసినప్పుడు కూడా పరిచయమే. నేను వెలిచాల రాజన్నను కూడా కలిశాను అప్పుడు. మాకు కూడా అప్పుడు వెలిచాల రాజన్న ఏం చెప్పిండంటే, మీరు అప్పుడు పీఆర్పీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు. పోటీ చేసినాక అప్పుడు ఓడిపోవడం జరిగింది. అప్పుడు సెకండ్ స్థానం వచ్చింది ఎప్పుడో పీఆర్పీలో వేసినప్పుడు. కానీ వెలిచాల రాజన్న అంటేనే ఒక ఇక్కడ కేటీఆర్ మొన్న ఏమన్నాడంటే, వెలిచాల రాజేందర్ ఒక బస్టాండ్లో నిలబడితే ఎవరు కూడా గుర్తించరు అని అన్నారు. అది తప్పు విషయము. కేటీఆర్ ఇంతకుముందు సిరిసిల్ల ఎమ్మెల్యేగా పోటీ అయినప్పుడు కూడా తను కూడా ఎవరికి తెలియదు. ఏదో ఒక పోటీ చేసినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి తెలుస్తాయి. వెలిచాల రాజన్న వాళ్ళ నాన్న ఇంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. తను కూడా సహాయాలు చేశాడు, ఆర్థిక సహాయాలు చేశాడు. ఇప్పుడు వెలిచాల రాజేందర్ రావు కూడా సహాయాలలో ఫస్ట్ ముందుంటాడు. అందరికీ సహాయం చేస్తాడని ఒక నమ్మకం ఉంది. వెలిచాల రాజేందర్ రావు గెలుస్తాడని మా నమ్మకం. సో ఇంతకుముందు బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడన్న కరీంనగర్ పార్లమెంట్కి, మళ్ళీ పోటీ చేస్తా ఉన్నాడు బీజేపీ నుండి, ఎట్లా ఉండబోతుంది బండి సంజయ్ గారికి? సంజయ్ గారికి ఏం కూడా ఉండదు. ఇప్పుడు ఆయన ఏం కూడా చేయలేడు. ఇంతకుముందు కూడా ఇంతకుముందు ఎంపీగా నేను ఇది చేసిన అది చేసిన అన్నాడు. కానీ ఇంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు మాత్రం ఏం పని కూడా చేయలేడు అంతే. సో ఈసారి మరి వెలిచాల రాజేంద్రరావు గారు గెలుస్తారంటున్నారా మొత్తానికి? 100% వెలిచాల రాజన్న గెలుస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడికి పోయినా ప్రజలు పబ్బం కడుతున్నారు. ఇప్పుడు కార్యకర్తలు కూడా చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు కూడా మొన్న కాంగ్రెస్ రాదు అన్నారు, రేవంత్ అన్నకు అనుకోని మెజార్టీ కూడా వచ్చింది. ఇప్పుడు కూడా అలాగనే జరుగుతుంది. మీద కూడా రాహుల్ గాంధీ గెలుస్తాడు, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఉంటాడని నా నమ్మకం.